వహీదా రహిమన్కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు. సినీ రంగంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి నోబెల్ ప్రైజ్గా ఊహించేటువంటి అవార్డు వహీదా రహిమన్కి రావటం ఎంతో సంతోషదాయకం. తెలుగు సినిమాతో నటిగా పరిచయం, బాలీవుడ్ అగ్రనాయకగా ప్రస్థానం, తమిళనాట పుట్టి తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రహిమన్ 5 దశాబ్దాల పాటు భారతీయ సినీ ప్రేక్షకులను అలరించి చిత్రసీమకు ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మంగళవారం ప్రకటించింది. ఏఎన్ఆర్తో నటించిన తెలుగు చిత్రం రోజులు మారాయితో వెండితెరపై మెరిసిన వహీదా అందులో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అనే పాటకు చేసిన నృత్యం ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఎన్టీఆర్తో జయసింహాలో నటించాక హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటుగా అగ్రస్థాయి హీరోయిన్గా వెలుగొందడం ఒక మరుపురాని తిరుగులేని ఒక తెలుగు దివిటీకి దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఆస్పిరెంట్స్ గమనించాల్సినటువంటి ఈ జీకే ప్రశ్నలు చిరస్థాయిగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.